తెలంగాణ తేజం మన పీవీ పేరుతో సమాలోచనల సభ జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ మొత్తం డిస్కషన్ ని కూడా యువకులకు అందించేటటువంటి బాధ్యత జాగృతి సభ్యులకు ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా మళ్ళీ పివి నరసింహారావు గారి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ఉండే యూత్ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చేరవేసే ప్రయత్నం చేయవలసిందిగా మా కార్యకర్తలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కోవిడ్ సందర్భంలో మనం చాలా పిడికెడు మందితో ఇక్కడ సభ జరుపుకుంటున్నాం, కానీ సోషల్ మీడియా మాధ్యమంతో టీవీల మాధ్యమంతో వేలాది మంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇంతమంది పెద్దలు ఈ సభకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆశీర్వదించినందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి పీవీ గారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు, మీరు ఇస్తున్న సమయానికి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సభ అధ్యక్షత అంటే ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి మాట్లాడిపోవాలి, ఒకటేసారి మొత్తం మాట్లాడరాదు. కాకపోతే ఈ ఈ సబ్జెక్ట్ ఎంత పెద్దది, పివి నరసింహారావు గారి పర్సనాలిటీ ఎంత పెద్దది అన్నది మాత్రం ఒక నిమిషంలో చెప్పి నేను వాణి అక్క గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను. బహుముఖీనమైన వ్యక్తిత్వం పివి నరసింహారావు గారు అని మనం చెప్పుకుంటాం. అంటే ఒకటిగా అది ఆధ్యాత్మిక పరమైన విషయాలైనా, చారిత్రక పరమైన విషయాలైనా, సాహిత్యపరమైనటువంటి విషయాలైనా, అంతర్జాతీయ సమస్యలకు సంబంధించిన అంశాలైనా, రాజకీయ విషయాలైనా, అన్నిటి గురించి కూడా తను మాట్లాడి మెప్పించి ఒప్పించగలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అన్నీ తెలుసున్నా కూడా విస్తరిలో అన్నీ ఉంటే విస్తరి మంచిగా ఒద్దిగ్గా ఉంటుంది, ఏమీ లేకపోతే ఎగురుతుంటుంది. సో ఇప్పుడు ఉండేటటువంటి నాయకులు, రాజకీయ నాయకులు అందరం కూడా మేము నేర్చుకోవాల్సింది. నేను పర్సనల్గా అనుకునేది ఎన్ని విషయాలు తెలుసుంటే అంత సైలెంట్గా ఉండి, ఎంత వినయశీలంగా ఉంటే అంత పైకి ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి వారిని చూస్తూనే అర్థమవుతూ ఉన్నది. ఈ అంశాలన్నింటినీ కూడా నేర్చుకుంటూ మరి జాగృతి నుండి పర్టికులర్గా ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జాగృతిలో ఎప్పుడు కూడా ఒకటి జాగృతి బుక్ క్లబ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చాం. మధ్యలో కొంత ఆగింది, మళ్ళీ జరిగింది. అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏమున్నాయంటే ఇప్పుడు ఉండేటటువంటి యూత్కి బుక్స్ చదివేటటువంటి అలవాటు చేయాలి. అంటే లుక్ కల్చర్ ఉంది ఇప్పుడంతా కూడా, దాన్ని బుక్ కల్చర్గా మార్చాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. ఇప్పుడు పివి నరసింహారావు గారి సెంటినరీ సందర్భంగా మళ్ళొకసారి జాగృతి బుక్ క్లబ్ని పివి నరసింహారావు బుక్ క్లబ్గా, పివి బుక్ క్లబ్గా పేరు మార్చుకొని ప్రతి నెల రెండు కార్యక్రమాలు, ఒకటి ప్రాచీన పుస్తకం, ఒకటి నవీన పుస్తకం, తెలంగాణ యువ సమాజానికి పరిచయం చేస్తూ ప్రతి నెల రెండు కార్యక్రమాలు పివి బుక్ క్లబ్ పేరుతోని జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతటి మేధావికి అపర మేధావికి అక్షర నివాళులు ఇవ్వడమే సరైనదని చెప్పి జాగృతి భావించింది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు పివి నరసింహారావు గారి బిడ్డ వాణి అక్క గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం.